हाय अंडी वेलकम टू कैंडीज गार्डन नीकु ना दग्गर उन्न चाला रकाल विత్తనాలు చూపిస్తాను वर्षं వచ్చింది కదా సో ఇప్పుడు మనకు విత్తనాలు నాటుకునే సమయం వచ్చింది సో అందుకని ना దగ్గర ఉన్న చాలా ఉన్నాయి అవన్నీ మీకు చిక్కుల్లో రకాలు తోటకూరలో రకాలు ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్ నా దగ్గర ఉన్నాయి అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూసారా इवन्नी ना दग्गर उन्न वित्तनालु इंका इवि काकुंडा अंटे वेरैटीस आफ् वित्तनालु इंका चाला उन्नाई प्रस्तुतानिकी कोन्नि वेरैटीस चूपिस्तानु इवि पोट्लकाय वित्तनालंडी इवि पिच्चुक पोट्लकाय अंटे पोट्लकाय ओक जानेट साइज़ लो उंटुंदी कदा अदि आ वित्तनालु ఇవి గుమ్మడికాయండి కేరళలో తమిళనాడులో సాంబార్లో వాడతారు కదా పెద్ద సైజ్ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ విత్తనాలండి ఇవి కాకుండా నా దగ్గర రెగ్యులర్ గా ఉన్న గుమ్మడికాయ విత్తనాలు కూడా ఉన్నాయి ఇవి చిక్కుడుకాయలండి కనుపు చిక్కుడు అంటారు కదా ఇది పచ్చడి చిక్కుడు పచ్చడి పెట్టుకోవడానికి వీలుగా ఉండే చిక్కుడు ఇవి పాలకూర విత్తనాలండి ఇవి మొక్కజొన్న విత్తనాలు ఇది బెండ మనం రెగ్యులర్ గా వాడే గ్రీన్ కలర్ బెండ విత్తనాలు ఇవేమో చుక్కకూర విత్తనాలు ఇవి మన చెట్ల నుంచి వచ్చిన కలెక్ట్ చేసిన విత్తనాలండి ఇవి చెట్టు చిక్కుడు విత్తనం అంటే సంవత్సరం మొత్తం కాస్తుంది కదా చిక్కుడు ఆ చిక్కుడు విత్తనాలు అన్నమాట ఇవి కూడా మన ఇంట్లో నుంచి కలెక్ట్ చేసుకున్నవే ఇవి బీన్స్ అండి ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా మనం మార్కెట్ లో ఉంటూ ఉంటాం ఆ బీన్స్ విత్తనాలు ఇది రౌండ్ సొర అండి గుండుగా ఉంటుంది గుండుగా కాకుండా కొంచెం కోలగా ఉంటుంది కదా ఆ సొర చెట్టు విత్తనమండి ఇదేమో వింగ్డ్ బీన్స్ ఈ వింగ్డ్ బీన్స్ సీడ్స్ ఇట్లా ఉంటాయి ఇది వింగ్డ్ బీన్స్ అండి ఇది పొడుగు కాకరకాయ పొట్టి కాకరకాయ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇది రౌండ్ సొర అంటే గుమ్మడికాయ మోడల్ లో ఉంటుంది కదా ఆ సొరకాయ విత్తనం ఇది మామూలు పొడుగు సొరకాయ మార్కెట్ లో దొరుకుతుంది కదా పొడుగు సొరకాయ ఆ విత్తనం ఇంకా మన దగ్గర పొడుగు సొరలో లైట్ సారీ డార్క్ గ్రీన్ కలర్ కూడా మచ్చలతో ఉంటుంది కదా ఆ విత్తనం కూడా ఉండండి అవి రెండే దొరికాయి పెట్టేసాను నేను అవి ఇదేమో బాటిల్ లాగా ఉండే సొరకాయ సొరకాయ విత్తనం అండి ఇది నేను తమిళనాడు నుంచి తీసుకొచ్చాను ఇది ఇంకా క్లౌ బీన్స్ అండి ఇవి కూడా మన ఇంట్లో నుంచి కలెక్ట్ చేసిన విత్తనాలే ఇవి బీరా పొడుగు నా దగ్గర బీర వెరైటీస్ లేవండి ఒకటే ఒకటి పొడుగ్గా కాస్తాయి కదా హైబ్రిడ్ ఆ విత్తనమండి ఇది బీర ఇది నేతి బీర చూసారా విత్తనాలు కూడా ఎంత బాగున్నాయో ఇది అలచందలు అంటారు కదా బొబ్బర్లు అంటాం మేము ఇక్కడ ఆ బొబ్బర్ విత్తనాలండి ఇవి రెడ్ లాంగ్ బీన్స్ రెడ్ కలర్ లో ఉంటాయి చాలా పొడుగ్గా ఒక మూరంత పొడుగు అంతకంటే ఎక్కువ కూడా కాస్తుంది చూసారా రెడ్ లాంగ్ బీన్స్ ఇంకా ఇది కంది చెట్టు గింజలు ఇవి రెండు పొట్టి మిర్చి అండి బ్లాక్ మిర్చి పండితే ఎర్రగా ఉంటుంది మామూలుగా మిర్చి బ్లాక్ కలర్ లో ఉంటుంది నా వీడియో పాత వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది దీని చెట్టుని కూడా నేను ఒకసారి చూపించాను అదండి ఇది చిక్కుళ్ళు ఇవి కూరకు వంకి రావండి దీంట్లో సీడ్ ని మాత్రమే మనం ఉడకబెట్టుకొని తినటం అట్లా చేస్తాము ఇవి కూడా గుత్తులు గుత్తులుగా కాస్తాయి కానీ పై తోలు మట్టుకు వండుకోవడానికి వంకి రాదు గింజల్ని ఉడకబెట్టుకొని తినడం కూరలో టమాటో వేసి వండుకోవడం అట్లా చేస్తాము ఇది ఎర్రబెండ అండి సీడ్ కోసం మన దగ్గర తయారు చేసుకున్న ఎర్రబెండ ఇది లాంగ్ బీన్స్ అండి గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్ ఇంతకు ముందు చూపించాను కదా రెడ్ కలర్ లాంగ్ బీన్స్ ఇది ఇది సేమ్ లో ఇది గ్రీన్ కలర్ బీన్స్ ఇది గుత్తులు గుత్తులు కాసే చిక్కుడు అండి చిక్కులలో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంతకు ముందు చూపించిన కనుక చిక్కుడు ఇది కాకుండా మామూలుగా మీడియం సైజ్ లో ఉండే కాయ ఉంటుంది కదా ఆ చిక్కుడు కూడా ఉండండి ఇది ధనియాలు కొత్తిమీర కోసం మనం వేసుకుంటాం కదా అది ఇది కారం తక్కువ మిర్చి అండి మిరపకాయ గింజలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ పొట్లంలో గట్టి పెట్టానండి కారం తక్కువగా ఉండే మిర్చి ఇది మామూలు రెగ్యులర్ గా మనం మార్కెట్ లో దొరికే మిరపకాయ గింజలు ఇది మునగచెట్టు విత్తనం అండి
ఇది మునగ చెట్టు విత్తనం ఇది కూడా ఇంకో రకం చిక్కుళ్ళండి ఇది కూడా నేను తమిళనాడులో తీసుకొచ్చాను ఈ విత్తనము ఇది ఇప్పటివరకైతే వేయలేదండి అక్కడ నుంచి తెచ్చుకున్న సీడ్ ఈసారి ఇప్పుడు వేయాలి ఇది ఆనియన్ సీడ్ అండి దీంట్లో ఆనియన్స్ విత్తనాలు ఉన్నాయి చూడండి దీంట్లో ఓపెన్ చేస్తే బ్లాక్ గా విత్తనాలు ఉంటాయి ఇది మన ఇంట్లో వచ్చిన ఆనియన్ పువ్వు అండి నా ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి ఇది క్యారెట్ విత్తనాలు అండి ఇవి నేను ఎక్స్పోలో కొని పెట్టానండి जनवरी लो एक्सपो अयिंदि कदा अप्पुडु कोनिपेट्टुकुन्न वित्तनम अंडि क्यारेट वित्तनम इवि तोटकूर वित्तनालु अंडि इंका ना दग्गर आकूरलो गंगवायल कूर इंका रेड इदि रेड तोटकूर अंडि रेड अमरांथस् आ तोटकूर वित्तनालु अंडि इंका इदि पुच्चकाय वित्तनम अंडि मस्क मिलन कूडा उंडेदि इप्पुडु लेदंडि वित्तनालु अयिपोयायि ఇంకా ఇది బ్రోకోలీ అండి ఇది క్యాబేజ్ పర్పుల్ క్యాబేజ్ ఇవి కూడా ఈ విత్తనాలన్నీ నేను ఎక్స్పోలో కొన్నానండి ఇది పర్పుల్ క్యాలిఫ్లవర్ ఇది పసుపు పచ్చ గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ విత్తనం అండి ఇది హైబ్రిడ్ టమాటో ఇది పుచ్చకాయ హైబ్రిడ్ అంటే పెద్దగా గ్రీన్ కలర్ లైన్స్ లో వస్తుంది కదా ఆ టమాటో ఇది ఫ్రెంచ్ బీన్స్ అండి ఇది ఒక రకం ఫ్రెంచ్ బీన్స్ ఇది కౌపి అంటే మనం బొబ్బర్ల లాగా వాడుకుంటాం కదా అలసందలు అంటాం కదా అవి ఇది ఒక రకం చిక్కుళ్ళండి ఇప్పుడు దీంట్లో ఉన్నే కాకుండా ఇవి వేరే రకాలండి ఇది మీడియం సైజ్ బాటిల్ గార్డ్ అండి అంటే ఒక మూరంతనే వస్తుంది ఇప్పుడు మనం ముందు చూసినాయి రౌండ్ అయినా ఉన్నాయి లేకపోతే చాలా పొడుగువైనా ఉన్నాయి ఇది ఓన్లీ ఒక మోచేయంత పొడుగు ఒక మూరేడు పొడుగు మాత్రమే వస్తుంది ఆ బాటిల్ గార్డ్ అండి ఇవి ఫ్రెంచ్ బీన్స్ అండి ఇవి హైబ్రిడ్ హైబ్రిడ్ ఫ్రెంచ్ బీన్స్ అండి ఇవి రెడ్ క్యాప్సికమ్ విత్తనాలండి కొన్ని ఉన్నాయి అందుకే పేపర్ లో కట్టి పెట్టాను ఇది ముసుగు వంకాయ అండి వంకాయలో మన దగ్గర ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు ఐడియా ఉంటుంది నా దగ్గర ఒక 7-8 రకాల వంకాయలు ఉన్నాయండి ముళ్ళ వంకాయ ఉంది తెల్ల వంకాయ కంప్లీట్ తెల్ల వంకాయ వైట్ అంటే వైట్ బ్రింజల్ ఎగ్ వైట్ బ్రింజల్ ఇంకా గ్రీన్ పొడవు రౌండ్ ఇంకా బ్లూ కలర్ వి పొడవు రౌండ్ ఇట్లా చాలా రకాల వెరైటీస్ ఆఫ్ వంకాయలు ఉన్నాయండి ఇంకా అవి సీడ్స్ పెట్టలేదు చిన్న చిన్నగా కనిపిస్తాయి కదా అని సీడ్స్ పెట్టలేదు ఇది పియర్ టమాటో అండి ఎల్లో కలర్ పియర్ టమాటో నా దగ్గర మొక్కు ఉండింది అది కూడా వీడియో ఉండింది మీరు చూసే ఉంటారు ఇంకా ఇవి ఇవి మిర్చి అండి ఇవి ఒక టైప్ ఆఫ్ మిర్చి ఇంకా మిర్చిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి పొట్టి మిర్చి పొడుగు మిర్చి ఇంకా బెంగళూరు మిర్చి ఉంటుంది కదా చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయండి ఇంకా ఇక్కడ ఇంతకంటే ఎక్కువ పెట్టలేకపోయాను ఇది బెంగళూరు మిర్చి అండి ఇది బెంగళూరు మిర్చి విత్తనము ఇంకా ఇది గ్రీన్ పొడవు వంకాయ గ్రీన్ ది పొడవు వంకాయ ఉంటుంది కదా ఆ విత్తనాలండి ఓవరాల్ గా దాదాపుగా నా దగ్గర ఒక 100 ఆఫ్ వెరైటీస్ వెజిటబుల్స్ ఉన్నాయండి అంటే ఒక్కొక్క వెజిటబుల్ లో ఒక 5-6 రకాలు 7-8 వంకాయల్లో అయితే చాలా రకాలు ఉన్నాయి మిర్చిలో అయితే చాలా రకాలు ఉన్నాయి సొరకాయలో కూడా చాలా రకాలు ఉన్నాయి బీన్స్ లో చాలా రకాలు ఉన్నాయి ఇట్లా ఆకుకూరల్లో చాలా రకాలు ఉన్నాయి ఇట్లా దాదాపుగా ఒక 100 రకాల విత్తనాలు నా దగ్గర ఉన్నాయండి అంటే అన్ని నేను కలెక్ట్ చేసుకున్నవి సో చాలా క్వాంటిటీస్ లో లేవు కొన్ని కొన్నే ఉన్నాయి ఈసారి ఇవన్నీ దేవుడి దయవల్ల మొలిస్తే వచ్చే సంవత్సరం అంటే ఐ మీన్ వచ్చే సంవత్సరం కాదండి మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యే లోపు వీటన్నిటినీ సీడ్స్ కలెక్ట్ చేసి మీ అందరికి ఇచ్చే ఇట్లా ఈసారి అయినా సీజన్ కి విత్తనాలన్నిటినీ కలెక్ట్ చేసి మీ అందరికీ ఇద్దాం అనుకుంటున్నాను సో దేవుడి దయవల్ల మొత్తం ఫుల్ గా కాసాయి అనుకోండి నేను నా విత్తనాలని అంటే ఆర్గానిక్ గా తీసిన విత్తనాలని అందరికి ఇవ్వాలనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి